హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో జనరల్గా అయితే అఫిలియేటెడ్ కాలేజీలో వచ్చేసరికి జంబ్లింగ్ సెంటర్స్ ఇస్తారు, జేఎన్టీకే అయినా జేఎన్టీ జీవి అయినా జేఎన్టీ అనంతపురం అయినా. మరి ఇప్పుడు అటానమస్ కాలేజీలకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి? అంటే కొత్తగా చాలా కాలేజీలు అటానమస్లు అయినాయి కదా. నిన్న ఒకటి క్వశ్చన్ పేపర్ ఎవరు సెట్ చేస్తారు, ఇక పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు ఏంటి అని చెప్పేసి నిన్న వీడియో నేను చేశాను. చూడవాళ్ళు ఖచ్చితంగా ఈ కార్డు ఎన్ కార్డులో ఉంటుంది, చూసుకోండి ఛానల్లో. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక అటానమస్ కాలేజెస్ వచ్చేసరికి JNTU A కింద, JNTU K కింద, JNTU GV కింద చాలా అయినాయండి. ముఖ్యంగా R23 రెగ్యులేషన్, R20 వాళ్ళు. అయితే అఫిలియేటెడ్ కాలేజెస్ అప్పుడు మీకు జంబ్లింగ్ సెంటర్స్ ఉంటాయి, కానీ అటానమస్ కాలేజెస్కి వచ్చేసరికి జంబ్లింగ్ సెంటర్స్ ఉండవు. మీ కాలేజెస్లోనే వాళ్ళు కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి సొంత కాలేజీల్లో కాపీలు జరుగుతున్నాయనే కదండి ACTAను UGC వాళ్ళు అప్పుడు జంబ్లింగ్ పెట్టింది అని మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఉంది లాజిక్. ఇవాళ రోజున సీసీ కెమెరా లేని కాలేజ్ ఏదీ లేదు. సరే క్లాస్ రూముల్లో పెట్టేవి కూడా ఉన్నాయి, క్లాస్ రూమ్లో లేనివి కారిడార్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. చీమ చిటుక్కు అన్నా కూడా మీకు తెలిసిపోతుంది, ఓకేనా? అయితే దాని గురించి ఇవాళ రోజున ఎవరో పట్టించుకోవట్లేదు. సో అటానమస్ కాలేజీలో వచ్చేసరికి సెల్ఫ్ సెంటర్ మ్యాక్సిమం వచ్చేసరికి అన్ని కాలేజీలు కూడా అటానమస్ చేయటం గల కారణం మెయిన్ వచ్చేసరికి ఇదొకటను, ఇంకా వచ్చేసరికి దాని మీద ఉన్న బెనిఫిట్స్ కాలేజీ వాళ్ళకు, ఓకేనా? అంతే తప్ప వేరే ఉద్దేశం, మీ కంఫర్ట్ చూడడం, స్టూడెంట్ కంఫర్ట్ చూడడం కోసమే వాళ్ళు చేయటం అయితే జరిగింది.